హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయకాంత్. ప్రస్తుతం మనతో ఉన్నారు సినిమా అండ్ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. సో ఆయన అడుగు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. తమిళ తంబీలు రోజా గారి కోసం, కొడాల నాని కోసం తిరుగుతున్నారని సమాచారం వచ్చింది. సో దాని మీద మీ స్పందన ఏంటి? స్పందన ఏముంది, ఇప్పుడు మనం ఒక నిప్పు పెట్టాం, నిప్పు పెట్టినట్టయితే అది అంటుకుంది, ఆ మంట అలాగా ప్రజ్వరిల్లుతూనే ఉంటుందన్నమాట. ఇంకా నయం రజనీకాంత్ ఫ్యాన్స్నేమో చాలా వరకు రెండు చేతులు జోడించి వాళ్ళు వేడుకున్నాడు. ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, మీరు ఎవరు కూడా వాళ్ళ మీద అంటే దాడి చేయకూడదు, దాడి చేయొద్దు అని రజనీకాంత్ గారు వాళ్ళ సంయమనం పాటించండి అని చెప్పాడు. అయినప్పటికి కూడా రజనీ తాలూకు ఈ బోర్డర్స్లో ఉన్న అభిమానులు ఉంటారు కదా, మన తడ ఆ పరిస్థితుల్లో బోర్డర్స్లో ఉన్న అభిమానులు ఒక్కసారి ఎంత మాట అంటుందా రోజా అని చెప్పేసి రోజా మీద తర్వాత కొడాలి నాన్ని అరెస్ట్ చేయడం కోసం థాయిలో పెద్ద రచ్చ జరుగుతుంది. థాయిలాండ్ నుంచి కూడా పోలీసులు వస్తారని చెప్పి సమాచారం. చీకోటి ప్రభు అయిన ఉన్నాడు కదా, అక్కడ క్యాజినో నడిపిస్తున్నారు, దానికి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, అది కూడా కొంచెం అంటుకుందన్నమాట. అంటుకొని అక్కడి నుంచి కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారు, కొడాలి నాని అరెస్ట్ తొందరలో. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, డెఫినెట్గా. కాకపోయినట్టయితే రజనీకాంత్ తాలూకు వాళ్ళ భక్తులు ఉన్నారు, అంటే అభిమానులు అనే కంటే భక్తులు అనడమే కరెక్ట్. ఆ భక్తులు అంటే నీరు వెళ్ళ దహించుకుపోతున్నారు అన్నమాట. మా తాలూకు మా ఆరాధ్య దైవం రజనీకాంత్ వచ్చినట్టు ఇంత మాట మాట్లాడతావా, కొట్టండి నా కొడుకునని చెప్పేసి బయలుదేరి వచ్చారు. ఇక్కడ తిరుగుతున్నారన్నమాట. అంటే రజనీకాంత్కి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము రజనీకాంత్ గారి విషయంలో జీవితంలో ఇంకొకసారి అంటే నోరు ఇప్పనని, తర్వాత జరిగిన దానికి క్షమాపణలు బహిరంగంగా చెప్పాలని, అది వాళ్ళ తాలూకు కండిషన్ అన్నమాట. ఈ కండిషన్ తప్ప మా గురువుగారు చెప్పిన మాట, అంటే మా గురువుగారు అంటే రజనీకాంత్ గారు చెప్పిన మాట మేము వింటాం, దాడి చేయం, కానీ వాటికి మాత్రం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాం. ఆ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాం, వాడు క్షమాపణ చెప్పినంత వరకు కూడా వదలం అని వాళ్ళు అంటున్నారన్నమాట. ఒక పక్క తాయి నుంచి పోలీసులు రంగం సిద్ధుకొని సిద్ధం చేసుకొని వస్తున్నారు, ఓ పక్క నుంచి లారీల్లో రజనీకాంత్ అభిమానులు బయలుదేరి వస్తున్నారు, ఓ పక్క నుంచి ఏంటంటే రోజా ఎక్కడ కనిపిస్తే అక్కడ దిగ్బంధం చేసేసి పూర్తిగా నీకు సిగ్గు ఇంకేదైనా లేదా నీకు రజనీకాంత్ గురించి మాట్లాడేటువంటి అనీచాతి నిత్యమైనటువంటి దిగజారుడుతనానికి దిగిపోతావా అని ప్రశ్నించవలసి ఉన్నారు వాళ్ళు. అందుకోసం రోజా కోసం తిరుగుతున్నారన్నమాట. ఈ రాజకీయ ఈ రణరంగం అప్పుడే వేడెక్కిపోయింది, రేపు ఏమవుతుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం రాజుకుంది. ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, ఇంతమంది చీ 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 అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఇంతమంది చీ చీ అంటున్నారు మన కొడాలి నాన్ని, ఆడమనిషిగా ఉంటూ సిగ్గు శరం లేదా, నీతి అండి జాతి ఏమి లేదా, నోటుకు వచ్చినట్టు వాగుతావా అని రోజాని అంటున్నారు. కానీ వీళ్ళ తాలూకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది పొరపాటు అయ్యా కొడాలి అని అలా మాట్లాడకూడదు, అలా మాట్లాడితే మన పార్టీకి అప్రతిష్ట అనే మాట అనాలా వద్దా? అనాలి. అన్నాను కదా, మరి అనకుండా ఉన్నాడంటే మన తాలూ ధైర్యం ఏంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలుస్తారంటే ఎవరో ప్రత్యేకించి గెలిపించవలసిన అవసరం లేదు, వీళ్ళ తాలూకు చేష్టలే ప్రజల చేత ఓట్లే ఇస్తాయి వాళ్ళకి. ప్రత్యేకించి వాళ్ళు ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం లేదు. మీ తాలూకు యాక్షన్స్, మీ తాలూకు ప్రవర్తన, మీరు ఎంత అండగోలుగా ప్రవర్తిస్తున్నారో ప్రజలే గమనిస్తున్నారు, ప్రజలే వాళ్ళు సరైనటువంటి మూల్యం చెల్లించుకునేలా చేస్తారన్నమాట. అందువల్ల వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు సో ప్రజలను రెచ్చగొట్టి గొడవలకు రేకెత్తే చర్యలు జరుగుతున్నాయని చెప్పి ప్రచారం వచ్చింది, దానికి మీరేమంటారు? అవును బాబు, అసలు ఆ యాటిట్యూడే తప్పు.
ఇప్పుడు మీకు మామూలు మీరు ఏదైనా పొరపాటు మాట్లాడితే మీ మీద ఒక కోపంగా ఒక మాట నేను మాట్లాడచ్చు. పొరపాటు మాట్లాడకుండా కోపంగా మాట్లాడితే ఎంత అర్ధరహితం. అలాగే ఏ మీరేమి చేయకుండా నేను చేయి చేసుకోవడం ఎంత అసందర్భం. ఇప్పుడు ఈ నలుగురు ఏమనుకుంటా అన్యాయంగా కొట్టేసారు ఏమిటో వీడియో నా పైగా పరాయి ఊరి నుంచి వచ్చాడు ఆయన్ని కొట్టాడు ఏంటి ఉంటుంది కదా. మనం ఏం చేస్తాం, మన ఊర్లోకి పరాయి ఊరు వాడు వచ్చినట్టు గౌరవంగా చూస్తాం. రాయన ఇక్కడ చూడు, ఇక్కడ లాగుంటుంది. మన ఊరు గొప్పతనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, గొప్పతనం చెప్తాం. ఈ అమ్మవారి గొప్పతనం ఇది, ఈ స్కూల్ గొప్పతనం ఇది, ఈ స్కూల్లో చదువుకున్నోడు ఇంత పెద్దోళ్ళు అయ్యారు, ఈ ఊరు గొప్పతనం ఇది, ఈ ఊర్లో ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అని అక్కడ ఆ ఉన్న గొప్పతనాలు చెప్పుకుంటారు. కానీ ఎవరు అతిథి రాగానే చాసి చెప్పదెప్ప కొట్టేస్తారా ఎవరైనా? అలా కొట్టేవాళ్ళు ఏం చేయాలి? ఊరు పెద్ద, నీకే బుద్ధి జ్ఞానం ఉందా లేదురా? మన ఊరికి అతిథిగా వచ్చినవా నేమో చెప్పదెప్ప కొడతావా అని ఇంకోసారి వాడు చెప్పదెప్ప కొట్టకుండా శిక్షించాలి. ఆ పని జగన్మోహన్ రెడ్డి చేయాలి కదా. చేయకపోయినట్టు ఏమనుకుంటుంది రేపు పొద్దున సభ్య సమాజం? నిన్ను ఎలా గౌరవిస్తుంది? అంటే కేవలం మనుషుల్ని హింసించి దెబ్బలాడి ఏదో రక్తమయం చేసి ఓట్లు గెలిచే అంటే ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నావా? ఏకపక్ష నిర్ణయాలతో నీకు ఎవడైనా ఓటు వేస్తాడా? ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఏమైనా ఉంచుకుంటున్నావా? ప్రజా సంక్షేమం లేకపోతే ఏ ప్రజలు నిన్ను మనసులో పెట్టుకుంటారు, ఏ ప్రజలు నీకు ఓటు వేస్తారు? ఇవన్నీ వర్కౌట్ అవుతాయి రేపు పొద్దున్న గనక ఇక ముందైనా ఈ కొడాలి నాని పేరుని నాని రోజా అనిల్ కుమార్ యాదవ్ ఈ నలుగురు దుష్ట చతుష్టయం మీద మన జగన్మోహన్ రెడ్డి గారు సముచితమైనటువంటి చర్య తీసుకోవడం సర్వశ్రేయత్ అంటే సర్వత్రా శ్రేయస్కరం. అది ఆయన నోరిప్పాలి. నోరిప్పకపోయినట్టయితే కుక్కల్లాగా పందుల్లాగా గాడిదల్లాగా గాండ్రిస్తూనే ఉంటారు. ఎందుకు వాళ్ళతో పోల్చానంటే వాళ్ళకి వివేకం ఉండదు. కుక్క అరిచిందంటే మిగతా కుక్కలన్నీ అరుస్తాయి. ఓ పంది అరిచినడితే మిగతా పందులన్నీ అరుస్తాయి, దెబ్బలాడికెళ్తాయి. గాడిదలో గాడిద అరిచినడితే మిగతా గాడిదలు అరుస్తాయి. అట్లాంటి పోలికలతో ఉన్నారు కనుక అలాగే అరుస్తారు. అరవకుండా చేయవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి. అంటే ఇదంతా రాజకీయ కుట్ర అంటారు? రాజకీయ కుట్ర కాదు, అదొక వ్యూహ రచన. కానీ రాజకీయ కుట్రలా ఉండదు. కుట్ర అన్నది ఎప్పుడు బయటికి కనిపించదు. అర్థమైందా? కుట్ర అన్నది మనసులో ఉంటుంది, ఎప్పుడో సమయం చూసి చావదెబ్బ కొడతారు. దట్ ఈజ్ కుట్ర. ఇది అలా కాదు. అది దాన్ని ఏమంటే తేలిక బుద్ధి అన్నమాట, లేగితనం. మాకు ఓటైపోతే మీ తలకాయ బదులు కొట్టేస్తామంటే ఎంతమంది తలకాయలు బదులు కొట్టేస్తారు? ఒకళ్ళు ఇద్దరు కొట్టేసరికి మొత్తం జనం తిరగబడతారు. నువ్వు ముఖ్యమంత్రిగా వస్తారా లేకపోతే పోగానే ఎవరిని కొడతారా నువ్వు అని చెప్పేసి ఒక్కసారి ప్రజా ప్రపంచం తిరగబడిందంటే నువ్వేం చేయగలవు, నువ్వేం సమాధానం చెప్పగలవు? గనక అటువంటి కుట్రలు ఏమి కాదు. కానీ ఈయన యాటిట్యూడే మంచిది కాదు. జనం చేత అవతల వాడిని పూర్తిగా మైండ్ గేమ్ ఆడి మానసికంగా కృంగదీయడం మంచిది కాదు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలి, తనకు తను న్యాయం చేసుకోవాలి. ఇదే నా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.